गायत्र परम मंत्र नमा तो परदेवता ना हरे परतस्ता नानता पातकम परम अस्मत पार्थिव देह प्रादुर्भंधन भगति गुरुना संतर मांस शास्त्रम तस्मै सर्वज्ञ मूर्ते पित्रे अटे आदि दंपतल पार्थिव परमेश्वर अटे मन तल्लिदंड्रुलु कूडा आ पार्थिव परमेश्वर स्वरूप वारिकि ई रोजु मरी प्रति मे संवत्सरं मे 28 की रामाराव गारी जयंती जरुपुकोवडं మన ఆనమైతి మన అంటే ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువారు పక్క రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళు కాని వారు కూడా రామారావు గారి జయంతిని ఎంతో ఘనంగా జరుపుకునే ఆనమైతి మరి ఈరోజు ప్రపంచ పటంలో ఒక ఆనాడు 1982 లో తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి ఆనాడు ఈ ఒక ప్రపంచ పటంలో తెలుగు సంతకం అలాగే తెలుగు ఆత్మ గౌరవానికి ఒక 5 అడుగుల 6 అడుగుల ప్రతిరూపం అలాగే ఒక తెలుగు జాతి ఒక చైతన్యానికి విశ్వరూపం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు శకపురుషుడు ఈ రోజు ఆయన శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం అందరం దీనికి ఇది ప్రత్యేకత మరి ఎన్టీఆర్ అంటే నేను ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది అది కేవలం నందమూరి తారక రామారావు గారి కాదు ఎన్టీఆర్ అంటే ఆయన ఒక ఆయన ఇల్లే ఒక నటలానే అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు టి అంటే తారామండలంలోని తారక ధ్రువతారకుడు ఆర్ అంటే రాజకీయ ధురంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అందుకే ఆయన అందరి మనందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి మనందరికీ ఆరాధుడైనాడు ఎన్టీఆర్ మరి మనం రామారావు గారి గురించి ఒకసారి చూసుకుంటే ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ప్రభుత్వ ఉద్యోగం చేసి చలనచిత్ర రంగంలోకి ప్రవేశించి తిరుగులేని కథానాయకుడిగా కోట్ల మంది గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు ఇండియా ఆయన చేయని పాత్ర లేదు అటు జానపదాలు అయితేనేమి పౌరాణికాలు అయితేనేమి లేకపోతే సాంఘిక చిత్రాలు అయితేనేమి ఆయన ప్రతి పాత్రలో జీవించి అలాగే ఆనాడు తెలుగు జాతి విలువ పోతుంటే తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెడుతుంటే మరి మమ్మల్ని ఆదుకునే నాదుడు లేదా అని బడుగు బలహీన వర్గాలు శ్రామిక వర్గాలు ఆక్రోషిస్తున్న సమయంలో నేనున్నాను నేనున్నాను అంటూ అడుగుపెట్టి సింహమున గర్జించి మనమ తప్పకుండా పోరాడి ఆనాడు తెలుగుదేశం పార్టీని అంటే తెలుగుదేశం పార్టీ పుట్టింది శ్రామికుల చెమటలో నుంచి కార్మికుడి యొక్క కరిగిన కండరాల్లో నుంచి అలాగే రైతు కూలీల రక్తంలో నుంచి నిరుపేదల కన్నీటి నుంచి అలాగే అన్నార్థుల ఆక్రందలలో నుంచి పుట్టింది ఆనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలలకే రాజ్యాధికారాన్ని సంపాదించి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని నిరూపించి అంతవరకు ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన తరగతులు అలాగే మైనారిటీలను సాధారణంగా ఈ అధికార పదవులలో పీఠాల మీద కూర్చోబెట్టి వాళ్ళకి సాధారణంగా గౌరవించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అంతకుముందు మరి సినిమాలు నడుస్తుండగానే ఆయన మరి ఎన్నో సందర్భాల్లో మన తెలుగు వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఏ ఆపద వచ్చినా కూడా నేనున్నానంటూ ముందుకొచ్చిన సంఘజీవి ఆదర్శమూర్తి నందమూరి తారక రామారావు గారు మరి రామారావు గారు పేరు మనం స్మరించుకోగానే మనకు గుర్తొచ్చేది 2 రూపాయలకే కిలో బియ్యం అలాగే జనతా వస్త్రాలు అలాగే పేదవాడికి ఉండడానికి ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి ఆవేశం స్ఫూర్తి మరి ఆ నటించిన 300 పాత్రలు ఆయనకి చూపించిన మార్గం అది పేదవాడి కన్నీళ్లు పేదవాడి కష్టాల్ని ఆ యొక్క పాత్ర ద్వారా ఆయన అధ్యయనం చేసుకున్నారు అలాగే ఇవాళ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళైతేనేమి పక్క రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు మన రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు ఎన్టీఆర్ నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది తెలుగు అన్న 3 అక్షరాలు అలాగే ఎన్టీఆర్ అన్నారు 3 అక్షరాలు వింటే ఏ తెలుగు వాడికైనా నాకే కాదు ఏ తెలుగు వాడికైనా వాడు జలదరిస్తుంది రక్తం ఉప్పొంగుతుంది తనువు పులకరిస్తుంది
అలాగైనా పంచి కట్టి వస్తే తెలుగు వాడంటే ఎలా ఉంటాడా అని తెలుగు వాడు కాని వాడు కూడా గుర్తుపట్టేలా ఉంటారు ఆయన మరి ఆయన నేను మళ్ళీ ఒక జన్మంటూ ఉంటే తెలుగు వాడుగానే పుట్టాలి అని నినదించిన ఆయనకు ఈ సందర్భంగా వందనాలు తెలియజేసుకుంటూ మరి ఆయన ఆయన స్ఫూర్తిగా తీసుకుని మనందరం కూడా ముందుకు నడవాలని ఆయన ఆశీర్వాదం మన తెలుగు రాష్ట్రాల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి నా మరొకసారి ఈ శత జయంతి సందర్భంగా తెలుగు వారందరూ కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ ఉన్న పరిస్థితులు అదే అంటే రాజకీయాలు మాట్లాడడం కాదు ఇక్కడ ఒక యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావితరానికి భారతదేశ మహాశక్తి అయిన యువకులు మరి మా బాధంతా ఇవాళ ప్రతిదీ ఆయన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అయితేనేమి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఇవాళ యువతకు ఉపాధి కల్పించి ఇవాళ మనం ఎక్కడికి పోతున్నామనేది మనంతా కూడా ఆలోచించవలసిన విషయం కాబట్టి ఈ సందర్భంగా ఎక్కువ రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలా నేను ఎలాగో మహానాడు ఉంది అక్కడ వివరంగా అన్ని మాట్లాడతాను నేను సో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అని నినదించిన ఆయనకి అలాగే మరొక జన్మ ఉంటే తెలుగువాడి గాని పుట్టాలని అన్న ఆయనకి ఈ శత జయంతి సందర్భంగా అందరూ ఆయనకి మా అలాగే శ్రద్ధాంజలి కూడా ఘటిస్తూ ఆయనగానే ఆయన స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా ఆయన ఆశీర్వాదం ఎల్లవెళ్ళాలా మన అందరి మీద ప్రసరింపజేయాలని మనందరం కూడా ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు మన నిమ్మకూరులో ఇక్కడ చెరువు ఉంది ఎంట్రన్స్ లో మీరు చూసుంటారు వచ్చేటప్పుడు కుడివైపు హైవే పక్కన అక్కడ నాన్నగారి విగ్రహాన్ని ఒకటి మనం ఒక పెద్ద విగ్రహం 30-35 అడుగుల విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాలని ఊళ్ళో వాళ్ళంతా మా బంధువులు మా దాయాదులు మా శ్రేయోభిలాషులు మా అభిమానులు అందరూ కూడా తీర్మానించడం జరిగింది దీనికి ఒక పర్యాటక ప్రాంతంగా నిమ్మకూరు ఊరిని అదే ఆయన పాత భవనం ఉండేది ఇది మా నాయనమ్మ గారు కట్టించారు అందుకే ఆయన ఆవిడ డాబా అమ్మ అనేవారు వెంకటరావు అమ్మ మా నాన్నగారి అమ్మగారి పేరు డాబా కట్టించింది కాబట్టి ఊళ్ళో పడ్డది డాబా కట్టించింది కాబట్టి ఆవిడందరూ డాబా అమ్మ అని పిలిచే అలవాటు ఉంది సో ఆ డాబాను కూడా మళ్ళీ పునర్నిర్మించి దాన్ని కూడా ఇది ఒక పర్యాటక ప్రాంతంగా రామారావు గారికి గుర్తుగా ఆయనకి అంకితం చేద్దామని మా ఊళ్ళో వాళ్ళంతా మా బంధువులు మా శోభిలాషులు అందరూ కూడా మేము తీర్మానించుకోవడం జరిగిందని ఈ విషయాన్ని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను.